Right, Guntur jilalo corona postu kesla sankhya roj roj ku peri potundi. Okka rojilo 600 ku paika corona postu kesla namodavadanto janam bembelettipothunnaru. Guntoru, Palnadu, Satinapalli, Mangalagiri, Tenali prantalu corona hotspot luga martunnayi. Ika deenipai marinta samacharam aa pratinidhi Ramarao andistaru. Corona positive cases sankhya prati roju bariga perugutunnatundi paristhiti undi. Prastutam chusukunnatlayite Guntoorlo 600 పైచిలకు కేసులు నమోదయ్యాయి. గతంలో చూసుకున్నట్లయితే 100 కేసుల నుంచి 200 ప్రస్తుతం చూసుకున్నట్లయితే ప్రతిరోజు 600 స్థాయికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. గుంటూరు నగరంతో పాటు నరసరావుపేట, సత్తెనపల్లి, మంగళగిరి ఈ నాలుగు ప్రాంతాలు చూసుకున్నట్లయితే భారీగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గుంటూరు నగరంలో అయితే రోజుకు 200 నుంచి 300కి తక్కువ కాకుండా కేసులు నమోదవుతున్నాయి. దీంతో నగరంలో చాలా ప్రాంతాలను ఆల్మోస్ట్ ఆల్ 70% ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. మొత్తం 16 ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించడం జరిగింది. గుంటూరు నగరంలో ప్రస్తుతం మనం చూసుకున్న విజువల్స్ అయితే బ్రాడీపేట ప్రాంతం ఈ ప్రాంతం గుంటూరు నగరానికి మధ్యలో ఉంటుంది. ఇది మొత్తం పూర్తిగా కమర్షియల్ ఏరియా. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే గత వారం రోజుల్లోనే 130 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఈ ప్రాంతాన్ని కూడా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించారు. అలాగే జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కంటైన్మెంట్ జోన్లు భారీగా పెరిగిపోయాయి. దీంతో లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే పల్నాడు ప్రాంతంలోని గురజాల రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి మాచర్ల, గురజాల ఈ రెండు నియోజకవర్గాలని పూర్తిగా కంటైన్మెంట్ జోన్గా ప్రకటించడం జరిగింది. అలాగనే ఇక్కడ లాక్డౌన్ అమలు చేస్తున్నారు. ఈ నెల 25 వరకు కూడా లాక్డౌన్ అమల్లో ఉంటుంది. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలకు సంబంధించి షాపులు ఓపెన్ చేయాలని కూడా అధికారులు ఇప్పటికే సూచన జరిగింది. ఇప్పుడు ఆల్రెడీ అక్కడ లాక్డౌన్ ఆంక్షలు అమలవుతున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే నరసరావుపేట గతంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గినప్పటికీ మళ్ళీ వారం రోజులుగా భారీగా పెరుగుతుంది. ఇప్పటి వరకు నరసరావుపేటలో 600 వరకు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కూడా ప్రతిరోజు 30 నుంచి 40 కేసులు నమోదవుతుండటంతో అక్కడ కూడా లాక్డౌన్ అమలు చేస్తున్నారు. నరసరావుపేటలో సంపూర్ణ లాక్డౌన్ అమలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు వినుకొండ నియోజకవర్గంలో ఇప్పటికే వినుకొండ టౌన్లోనే 100 వరకు కరోనా పాజిటివ్ కేసులు వచ్చి అక్కడ చూసుకున్నట్లయితే జర్నలిస్టులు కూడా కరోనా బారిన పడినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ కూడా వినుకొండలో కూడా పూర్తిగా లాక్డౌన్ ప్రకటించారు. మరోవైపు మంగళగిరి నియోజకవర్గంలో కూడా ఏదైతే మంగళగిరి టౌన్లో కంటైన్మెంట్ జోన్లు పెరిగిపోయాయి. అలాగే తాడేపల్లి మండలం ఉండవల్లో పూర్తిగా లాక్డౌన్ ప్రకటించారు. మరోవైపు చూసుకున్నట్లయితే రేపల్లె ప్రాంతంలో ఎల్లుండి నుంచి 23 నుంచి కూడా లాక్డౌన్ ఆంక్షలు అమలు చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించడం జరిగింది. అలాగే ప్రధానంగా చూసుకున్నట్లయితే గుంటూరు నగరంలో భారీ స్థాయిలో కేసులు నమోదవటం ఈ కరోనా పాజిటివ్ కేసులతో చాలా వరకు కార్యాలయాలు కూడా మూతపడేటువంటి పరిస్థితి ఉంది. తాడేపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏదైతే ఇద్దరికి కరోనా పాజిటివ్ రావడంతో 3 రోజుల పాటు కార్యాలయానికి సెలవులు ప్రకటించారు. మరోవైపు మంగళగిరి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం కూడా 3 రోజుల పాటు మూసేశారు. ఇద్దరు సిబ్బందికి కరోనా పాజిటివ్ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం కరోనా మహమ్మారి గుంటూరు జిల్లాలో భారీ స్థాయిలో విజృంభిస్తుంది. అలాగే లాక్డౌన్ ఆంక్షలు ఏదైతే మహమ్మారి విజృంభణను అడ్డుకునేందుకు అధికారులు కూడా లాక్డౌన్ ప్రకటించారు. పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని అధికారులు సూచిస్తున్నారు. కెమెరామెన్ సుమంత్, రామారావు, ఐ న్యూస్, గుంటూరు.